ఇక వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, ఎల్లుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండడంతో సొంతళ్లకు పయనమయ్యారు హైదరాబాద్ వాసులు. దాదాపు 10 లక్షల మంది హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. వారంతా తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు సొంతళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి రద్దీగా మారింది. ప్రధానంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. చౌటుపల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద, కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, ఎల్లుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండడంతో సొంతళ్లకు పయనమయ్యారు హైదరాబాద్ వాసులు. దాదాపు 10 లక్షల మంది హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. వారంతా తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు సొంతళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి రద్దీగా మారింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి అంతా కూడా సందడిగా మారింది. నిన్న అర్ధరాత్రి నుంచే వాహనాల తాకిడి అనేది పెరుగుతూ వస్తా ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు కూడా వరుసగా సెలవులు రావడం, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్, ఆంధ్రలో అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా జరుగుతుండటంతో ఓటు వేయడానికి ఏదైతే జంట నగరాల్లో నివాసం ఉంటున్నారో, ఉపాధి కోసం వచ్చినటువంటి ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు, తెలంగాణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా కలపాట పట్టారు, పల్లె పయనమయ్యారు. దీంతో ఉదయం నుంచి కూడా వాహనాల సంఖ్య అనేది పెరుగుతూ వస్తా ఉంది. ప్రధానంగా టోల్గేట్ల వద్ద వాహనాల రద్దీ పెరుగుతూ వస్తా ఉంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన 30,000 వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. కానీ నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు మరొక 10,000 వాహనాలు అదనంగా ప్రయాణించాయని కూడా టోల్గేట్ సిబ్బంది చెప్తా ఉన్నారు. వాహనాల తాకిడి ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి రహదారి పైన టోల్గేట్ వద్ద అదనంగా మరొక 3 కౌంటర్లను ఏర్పాటు చేసి వేగంగా వాహనాలు ముందుకు కదిలేలాగా ఏర్పాట్లు చేశామని కూడా టోల్గేట్ సిబ్బంది చెప్తా ఉన్నారు. పందంగి టోల్ ప్లాజా వద్ద, అదేవిధంగా దిగునటువంటి కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎన్నికల వాతావరణం, ఒక సందర్భ వాతావరణం నెలకొంది. ఓటు నమోదు చేసుకోవడానికి ఎన్నికల యంత్రాంగం భారీగా ప్రచారం నిర్వహించింది. ఓటుకు వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటుకు వినియోగించుకునేందుకు రైట్ రాము, థ్యాంక్ యూ.